ఎందుకంటే అదీష్ అనగా పరమేశ్వరుడి ఆశీస్సులతో నడపబడుతున్న కంపెనీ ఇది. ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి సురేష్ రెడ్డి గారు కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో తేవాలని చెప్పి మా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ విన్నపం ఏమంటే, మాకు ఇక్కడ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి కానీ మాకు ఇక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళ వేదన వాళ్ళది. ఎందుకంటే కంపెనీలు కడతారు, కట్టిన తర్వాత పెద్ద కాంపౌండ్ వేసేస్తారు, బీహార్ వాడిని పట్టుకొస్తారు, వాడు వేసేస్తారు, సెక్యూరిటీ పెడతారు, వాడు అసలు బయటికి రానీడు, లోపలికి పోనీడు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ స్థానికుడు కాబట్టి ఈ మొన్న టెక్సాస్ కంపెనీకి వెళ్ళా, టెక్సాస్ కంపెనీకి పోతే స్థానికుడు అని చెప్పకుండా లోపలికి పోదామనుకుంటే కాల. కాబట్టి దయచేసి యాజమాన్యవారు, దాదాపు 100 కోట్లతో పెద్ద మెగా ప్రాజెక్ట్ పెడుతున్నారు కాబట్టి వాళ్లకు నేను స్వాగతం పలుకుతూ, వచ్చే భవిష్యత్తు కాలంలో 200 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్తున్నా సంతోషమే. కానీ స్థానికులకే 75% వరకు మనకు స్థానికులకే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నామ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పర్యావరణం, శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యం, ఈ మూడు కూడా ప్రభావితం అవుతాయి సార్ భవిష్యత్తు కాలంలో. ఈరోజు కాదు, వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి, మెడికల్ ఫ్యాక్టరీ కాబట్టి ఎన్నో కెమికల్స్ ఇక్కడ మీరు ప్రభావితం చేస్తారు కాబట్టి గ్రామ ప్రజలకు చాలా జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది మీరు ఖచ్చితంగా గ్రామ ప్రజల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుకొస్తున్నాను. అలాగే వృక్ష రక్షిత రక్షిత మీరు ఎంతో హరితమైనమని చెప్పారు కానీ